पर्यटन में माजी मुख्यमंत्री प्रतिपक्ष नेता चंद्रबाबु नायडु पै वैसीपी गुंडालु रालु रुव्वि अन्ना क्यांटीन् ध्वंसं चेयडं मुख्यमंत्री जगन्मोहन रेड्डी राक्षस पालनकु निदर्शनमनि टीडीपी कुर्ब साधिकार राष्ट्र कन्वीनर गंगुल कुंटरमण राप्ताडु टीडीपी नायकुलु मंडिपड्डारु। राप्ताडु मंडल टीडीपी कार्यालयंलो वारु मीडियातो मात्लाडुतू प्रतिपक्ष नेतगा उंडि सोंत नियोजकवर्गंलो पर्यटिस्ते वैसीपी गुंडालु प्रतिपक्ष नेत కాన్వాయ్పై రాళ్లతో దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు। టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పేదలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టారని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కడుపు కొట్టిందన్నారు। ప్రతిపక్ష నేతగా సొంత నిధులతో పేదల కడుపు నింపాలని నియోజకవర్గంలో క్యాంటీన్ ప్రారంభించడానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై దౌర్జన్యంగా వైసీపీ గుండాలు రాళ్లు రువ్వి దాడి చేసి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం సిగ్గుచేట అన్నారు। ముఖ్యమంత్రి సాగిస్తున్న రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో రాప్తాడు మండల టీడీపీ కన్వీనర్ కొండన్న, సర్పంచుడు తిరుపాల్, సీనయ్య, ఉజ్జినప్ప, నాయకులు వెంకటరాముడు, బీరన్న, కృష్ణ, సత్తి తదితరులు పాల్గొన్నారు। చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి విచేష మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మరథంతో బ్రహ్మాండమైన జన ప్రజాదరణతో వస్తున్న కుప్పం నియోజకవర్గానికి కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని జనాలు విపరీతమైన జనాలు చూసి ఓర్వలేక రౌడీలు చిల్లర ముక్కలు వైఎస్ఆర్సీపీ నాయకులు అంతోఇంతో సొంత నిధులతో అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని సొంత నిధులతో చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాని కోసం వస్తే కొంతమంది ఓర్వలేక వైసీపీ గుండాలు దాన్ని భగ్నం చేయాలని విధితో ఫ్లెక్సీలు చింపడము ఫ్లెక్సీలు ఆమ్లెట్లు అన్ని చింపడము కుప్పం నియోజకవర్గంలో జరిగినది। రామారావు గారు పెట్టిన దాన్ని ఆ సంచే పథకాన్ని సొంత నిధులతో కుప్పం నియోజకవర్గంలో కార్యక్రమాన్ని కొనసాగించాలని దాన్ని భగ్నం చేసిన అల్లరి ముఖాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నేను కుర్మ సాధికార కన్వీనర్గా హెచ్చరిస్తున్నా। జాతీయ అధ్యక్షుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడానికి పెద్ద ఏర్పాట్లు చేసి పెద్ద ఎత్తున జనాలతో వస్తుంటే అక్కడ వాళ్ళ రౌడీలు వాళ్ళ నాయకులు ఓర్వలేక ఓర్చుకోలేక రౌడీలను పంపించి అక్కడంతా చాలా అల్లరి చేసి బెక్షీలు చెప్పడము అడ్డుకోవడము రాళ్ళు రువ్వడము చాలా దారుణంగా చేసినారు। అదేవిధంగా ఇంతకుముందు ఆయన ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పెట్టినారు పేదవాళ్ళు మంచి మంచి చెడ్డవన్న కూలి వాళ్ళు పోయి భోంచేసి చాలా ఇదిగా ఉండేవాళ్ళు అంత ఇంత ఇదిగా ఉండేవాళ్ళు బాగా। ఇప్పుడు ఆయన మళ్ళా వాళ్ళు తీసేశారు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏదో ఆయన చేతనైన మాత్రము కొన్ని కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేస్తాంటే వీళ్ళు ఆయన మంచి పేద వస్తుందనే ఉద్దేశంతో ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నారు ఇట్లా అన్యాయం। అన్నం పెడతాంటే ఎవరన్నా కానీ దాడులు చేస్తారేమయ్యా ఇంత అన్యాయమా। నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలోకి వెళ్ళింటే తన స్థానిక శాసనసభ్యుడు అక్కడ అన్నా క్యాంటీన్ అనే ఒక భోజనం పెట్టే కార్యక్రమము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తుంటే మరి వాటి మీద కొంతమంది వైఎస్ఆర్ పార్టీ గుండాలు అక్కడ దాడి చేయడము చాలా హేయమైన చర్య। ప్రజలంతా కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు మొన్న మంగళగిరిలో అదే అన్నా క్యాంటీన్ను అడ్డుకోవడం జరిగింది। లోకేష్ గారు వెళ్ళింటే అక్కడ కూడా అన్న క్యాంటీన్ అడ్డుకోవడం జరిగింది। మాజీ శాసనసభ్యులు నాయకులు తమ యొక్క సొంత ఖర్చులతో సొంత నిధులతో ఈరోజు అదే అన్న క్యాంటీన్ని మళ్ళా తిరిగి వాటిని అన్నం పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో వాటిని తిరిగి ఓపెన్ చేస్తుంటే మరి వాటిని అడ్డుకోవడము ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏమంతా బాగలేదా? ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏమన్నా చంద్రబాబు నాయుడు మంది రేట్లు పెంచాడా? నిత్యావసర వస్తువులు పెంచాడా? పెట్రోల్ పెంచాడా? చెత్త పని చేశాడా? ఇన్ని ప్రజల్ని ఈ విధంగా దోచుకొని తినే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అటాక్ చేస్తున్నారు కార్యకర్తలు అంటే మీరు నిజమైన కార్యకర్తలు పరిపాలన తెలిసిన కార్యకర్తలు రాజకీయం తెలిసిన కార్యకర్తలు తప్పితే ఎవడని అటాక్ చేస్తాడా? అట్లాంటి వాడు మళ్ళా రావాలని కోరుకుంటారు ఆయన అటాక్ చేస్తున్నాడు మీరు తాగుతుగా కోరయా కాయ పంపిపోతు వెళ్ళిపోయాడు ఏం పని చేస్తారా మీరు
సంస్కారం ఉన్నాయి. ఇది శాశ్వతం కాదు కదా పదవులు. రేపొద్దున మీరు, రేపొద్దున ఆయన మీరు నేర్పిస్తాను నెక్స్ట్ ఏం చేయాలంటే చెప్పానండి. రేపొద్దున రిపీట్ మళ్ళీ మీదే అవుతుంది. ఇటు నాయకులు బాగా సేఫ్గా ఉంటారు, కార్యకర్తలు మనమే ఇబ్బంది పడేదారు, గుర్తెరకండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఈ బిర్యానీ పొట్లానికి మందు చేసాక పోయాడా ఇబ్బంది పడి రేపొద్దున గుర్తుంచుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు వీడియోలు కెమెరాలు ఉన్నాయి, అన్ని తీసుకుంటారు. రేపొద్దున ఇబ్బంది లేదు పడేది కార్యకర్తలే. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పోతా అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంత దుర్మార్గంగా పాల్పడి ఆయన ఫ్లెక్సీలు అన్ని తెచ్చి ఆయన ఇది చేసే ఫోటోలన్నీ తీసేసి అంత గందరగోళం సృష్టించుతున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికీ కూడా ఇలాంటి పని చేయకూడదు. అదే మీ నాయన సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో లేడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయన ప్రతిపక్షంలో లేడా, దానికి దీనికి జూటా చేసుకొని మీరు ఏదన్నా కానీ మాట్లాడే ఇది ఉంటే మనసుకి మాట్లాడే ఏదన్నా కానీ చేయాలి కానీ జనాల్లో ఇంత దౌర్జన్యం చేసి మీరంతా ఒక భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఇసుక కడ్డీలు ఏమి లేక దేశం పైన అల్లాడుతా అంటే రాష్ట్రంలో మీరు వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ఏదో ఆయన వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పోతా అంటే ఏదో పేదలకి 5 రూపాయలు అన్నం పెట్టాలని ఆయన ఇదితో పోతా అంటే మీరు ఇంత దౌర్జన్యం చేసేది ఎంత మాత్రం సమస్యం కాదని నేను ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేకరులకి తెలియజేసుకుంటున్నాను. దాదాపు 14 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి 5-6 దఫాలు ఎమ్మెల్యే గెలిచి విలువలతో రాజకీయం చేసిన కుప్పంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అలజడి సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా విలువలతో రాజకీయం చేయొచ్చు కానీ ఇలాంటి జనాల్ని డైవర్ట్ చేసే పద్ధతి కాదు. జరగబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాము.